బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ అధికారులు. కానీ 6 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఆరోపించింది ఈడీ. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు సౌత్ గ్రూప్ సంస్థ నుంచి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని తెలిపింది. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారని, 45 కోట్లను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని తెలిపింది. ఇక తాజాగా 6 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని, విశ్లేషణను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు అందిస్తారు. శివప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా కీలకమైనటువంటి పరిణామం. నాకు తెలిసి కవితకి 7 రోజులు కస్టడీకి ఇచ్చినట్టుగా అనుమతించారు, బట్ కేజ్రీవాల్కి కేవలం 6 రోజులకే అనుమతి, 10 రోజులు అడిగితే కేవలం 6 రోజులకే అనుమతి ఇచ్చినట్టుగా ఉన్నారు. ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉండొచ్చా? ఈ 6 రోజుల కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది? కేజ్రీవాల్ నిజంగా తను సగంటే చెప్పదలుచుకుంటే చాలా అంశాల్లో కేజ్రీవాల్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జరిగినటువంటి ప్రధానమైనటువంటి డీల్ అంతా కూడా అంశం ద్వారానే జరిగింది, కేజ్రీవాల్ ద్వారానే జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది సిబిఐ చేస్తున్నప్పటికీ, సిబిఐ చేస్తున్న ఆరోపణ కానీ, లేకపోతే ఈడీ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా కేజ్రీవాల్ దీంతో ప్రధాన నిందితులు అని చెప్పి భావిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి కోర్టుకి అటెండ్ అయినప్పటికీ కూడా ఆయనకి 10 రోజులు కస్టడీ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడం వెనక 6 రోజులు చాలు అని చెప్పి కోర్టు భావించి ఉండవచ్చు. ప్రధానంగా 6 రోజులు కస్టడీకి ఇస్తే 6 రోజులు కస్టడీలో అనేక విషయాలు 6 రోజుల్లో తెలుసుకునే అవకాశం ఉంది. 28వ తేదీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మళ్ళీ కోర్టుకి హాజరుపరచాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది. 6 రోజులు కస్టడీ సరిపోతుంది అని కోర్టు భావించబట్టి నిర్ణయం తీసుకుందని ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా కోర్టు చర్చ వహించాలి కాబట్టి కోర్టు చెప్పినట్టుగా 28వ తేదీన ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల కల్లా ఆయన కోర్టుకు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి రెండు కూడా కేజ్రీవాలే అని చెప్పి ఈడీ భావిస్తోంది. అదే రకమైనటువంటి ఆరోపణలు కూడా ఈడీ చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా కొన్ని అందజేసినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ 6 రోజుల్లో ఆయన ఏ విషయాలు చెప్తారు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఏం జరుగుతుంది, అవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అది తేలితే గానీ దీనికి సంబంధించినటువంటి మిగిలిన డీటెయిల్స్ అన్ని తెలిసే అవకాశం లేదు. రాదు అయితే శివప్రసాద్ గారు, మరి ఆ పార్టీ నేతలు చెబుతున్నది, ఈవెన్ కేజ్రీవాల్ కూడా మాట్లాడినట్టుంటది, నేను బయట ఉన్నా లోపల ఉన్న దేశం కోసమే పనిచేస్తాను మాట్లాడడం, కానీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి మరి లోపల నుంచి జైల్లో ఉండే, కస్టడీలో ఉండే పరిపాలన చేస్తారా, లేకపోతే తాత్కాలికంగా అతని బాధ్యతలు నిర్వర్తించడానికి ఎవరినైనా పార్టీలో ఎవరికైనా అప్పచెబుతారా, ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు లేదా ఆపులో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన అధికారులు కానీ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా కేజ్రీవాల్ జైలు నుంచి లేదా కస్టడీ నుంచి ఆయన పరిపాలన సాగిస్తారు అని చెప్పి చెప్తున్నారు. కొత్త నాయకుడిని కూడా ఎవరిని ఎన్నుకోలేదు ఇంతవరకు. ఒకరు ఎన్నుకుంటే ఈ పార్టీకి వాళ్ళ సమావేశం జరిగి ఉండేది, రెజిస్ట్రేషన్ పార్టీ సమావేశం జరిగేది. ఆ సమావేశంలో తమ కొత్త నాయకుడిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉండేది. కానీ అదేమీ లేకుండా కేజ్రీవాలే జైలు నుంచి లేదా ఈడీ కస్టడీ నుంచి అక్కడి నుంచే మిగిలినటువంటి ఫైల్స్ కానీ, ఆదేశాలు కానీ, సంతకాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచే చేస్తారు అని చెప్పి ఇప్పటి వరకు ఆప్ చెప్తూ వచ్చింది. బహుశా అదే కొనసాగుతుంది ప్రస్తుతానికి అని భావించవచ్చు. రాజు, అయితే కవితను అరెస్ట్ చేసినప్పుడు పెద్దగా అంటే స్టేట్ వరకే రియాక్షన్స్ పరిమితమయ్యాయి, కానీ కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత
అక్కడ రాహుల్ గాంధీ రియాక్ట్ అవడం జరిగింది, ఇక్కడ మమతా బెనర్జీ రియాక్ట్ అవుతున్నారు, ఇది నియంతృత్వము, ఇక రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు, ఇది రాజకీయ ప్రేరేపితం అంటూ కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ కూటమిలో ఉన్నవి, కూటమిలో లేని పార్టీలు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఈ అరెస్టు కూటమి, ఇండీ కూటమి మీద రాబోయే రోజులు ఎలక్షన్స్ ఎలాగో ఇప్పుడు కాబోతున్నాయి కాబట్టి ఏమైనా ఉంటుందా? అట్లా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళి పరామర్శించి వచ్చారన్నా, లేకపోతే ఇంకొక పార్టీ మాట్లాడిందన్నా కూడా బీజేపీ మీద ఉండేటటువంటి వ్యతిరేకత, ఏకపక్షంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోంది, కేవలం అధికారంలో ఉన్నారు కాబట్టి ఈడీని అలాగే సిబిఐని దుర్వినియోగం చేస్తోంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇంతమందిని అరెస్ట్ చేశారు. కిషోరయ్య ఇప్పటికి కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి భారీ కుంభకోణం జరిగింది. మద్యం పాలసీకి సంబంధించినటువంటి విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ యొక్క ప్రధానమైనటువంటి కుంభకోణం. దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు, అట్లాగే అనేక రకమైనటువంటి విషయాలను కూడా అటు ఈడీ ఇటు సిబిఐ రెండు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. కవిత అరెస్ట్ తర్వాత కవితకి సంబంధించినటువంటి ఇష్యూలో 100 కోట్ల రూపాయలు ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది, లేకపోతే ముడుపులు ఇచ్చారు అనేటటువంటి తీవ్రమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ప్రాథమికమైనటువంటి ఆధారాలు చాలా గట్టిగానే కోర్టుకు చూపించినటువంటి నేపథ్యంలోనే కవిత అరెస్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేము అని చెప్పినట్టుగా మనం భావించవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ కూడా దాంతో ప్రధానమైనటువంటి నిందితులే. ఏ విధంగా దాదాపు అంటే మొత్తం జరిగినటువంటి కుంభకోణం మొత్తానికి కూడా ఆయనే ప్రధానమైనటువంటి కారణం అని కూడా ఈడీ ఆరోపించింది. దానికి తగినటువంటి ఆధారాలు కూడా కొన్ని చూపించింది. అట్లాంటి నేపథ్యంలో తప్పు చేసిన వ్యక్తిని వదిలేయమని ఏ చెప్పినా, లేకపోతే ఎవరైనా కక్షతాదింపు చేస్తున్నారని చెప్పినా కూడా అది సమంజసం కాదు. కేవలం అతని మీద ఆరోపణలు ఉన్నాయి, వాటి తగినటువంటి రుజువులు కొన్ని సంపాదించింది ఈడీ, అలాగే సిబిఐ కూడా కొన్ని రుజువులు సంపాదించింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని మనం భావించవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం కక్షసాధింపు చర్యగా బీజేపీ ఇదంతా చేస్తోంది, దాని కారణంగా ఇట్లా జరిగింది అని చెప్పి ఎవరైనా ఆరోపిస్తే అది పూర్తిగా అసమంజసం అవుతుంది. అయితే ఇక్కడ ఎలక్షన్ ప్రభావితం ఏమైనా అవుతుందా, ఏమైనా ఉంటాయా అని చెప్పి మనం కనుక ఆలోచిస్తే ప్రజలు కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ ఉండాలి. నిజంగా తప్పు చేశారు, ఇదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, ఏమైనా సబ్మిట్ చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలిస్తే తప్పకుండా దీన్ని మరో విధంగా చూసేటటువంటి అవకాశం లేదు. అంటే అది ఏ మేరకు ఈడీ కానీ సిబిఐ కానీ ఎస్టాబ్లిష్ చేస్తాయి, ఏ మేరకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియజేస్తాయి అనే దాని మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఇండి కుటుంబ సభ్యులు కానీ లేదా కొన్ని మిగిలినటువంటి పార్టీలు కానీ ఒకవేళ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అవన్నీ కేవలం బీజేపీ ప్రభుత్వం మీద, మోడీ మీద వ్యతిరేకతతో చేసినటువంటి విమర్శలుగానే వాటిని భావించాలి తప్ప అవేమో నిజంగానే జరగలేదు, ఇదంతా ఏదో ఘోరం జరిగిపోయింది, అరెస్ట్ చేసేసారు అని చెప్పి మాట్లాడడం సమంజసం. లేకపోతే కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే అటు పంజాబ్ లో ఆప్ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో రెండు చోట్ల పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి అధినేత అనేటువంటి వ్యక్తిని ఎప్పుడైతే అరెస్ట్ చేశామో అప్పుడు ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రజలు కూడా కొంతమంది ఆప్మెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అదే జరుగుతోంది. కవిత ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి, బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇంత భారీ ఎత్తున పెద్దగా ఇక్కడి నుంచి స్పందన కనిపించలేదు. కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నేచురల్ గా దానికి సంబంధించినటువంటి స్పందన లేకపోతే వ్యతిరేకత కనిపిస్తోందని భావించవచ్చు. అలాగే చివరిగా, ఇప్పుడు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడని వ్యక్తి, రాజకీయాలకు దూరం మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి అన్నా హజారే. అన్నా హజారే కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది, మీరు కూడా చూసే ఉంటారు. తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు అనేటువంటి మాటలు ఆయన కూడా మాట్లాడారు. హజారే మాటలు చాలా ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కేజ్రీవాల్ దేనికోసం అయితే పోట్లాడాడు, ఏ మద్యానికి వ్యతిరేకంగా, ఏ అవినీతికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, లంచాలకు వ్యతిరేకంగా ఏదైతే పార్టీని స్థాపించినప్పుడు ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆప్ని స్థాపించారో అటువంటి పార్టీకి అధినేత అయినటువంటి కేజ్రీవాలే ఈ రోజు గుడుపులు అనేటటువంటి వ్యవహారం, మనీ లాండరింగ్ అనే వ్యవహారంలో ఎప్పుడైతే దోషిగా దాదాపు ఆయన అంటే పూర్తిగా కోర్టు దాన్ని తేల్చకపోయినా ఇప్పటివరకు లభించినటువంటి ఆధారాల ప్రకారం ఆయన చేయి కూడా దీంతో ప్రధానంగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. అట్లాంటి నేపథ్యంలో నేచురల్ గా ఆ వ్యక్తి మీద అన్నా హజారే అటువంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయమే కాదు. ఆయన కొంత బాధ, కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వైఖరికి పాల్పడడం, ఇట్లా అరెస్ట్ కావడం, ఇదంతా కూడా
ఆయన స్వయం కృతం అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రమైనటువంటి ఆవేదన ఆయన మాటల్లో కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఏ పార్టీ పెట్టేటప్పుడైనా దాని యొక్క లక్ష్యం చాలా గొప్పదై ఉంటుంది. అట్లాంటి లక్ష్యాన్ని కట్టుబడాల్సినటువంటి వ్యక్తి దాన్ని వదిలేసి ఈ రకంగా మనీలాండరింగ్ లో దోషిగా నిలబడడం అనేది చాలా బాధాకరం అనేటటువంటి విషయం స్పష్టంగా అన్నాహదారి వ్యాఖ్యల్లో మనకి కనిపిస్తుంది రాజు. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ ది అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.